నీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 2వ చరణం. దేవుని వలన అతనికి రక్షణ ఏమయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అని రాయబడ్డది. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, దేవుని వలన అతనికి రక్షణ ఏమయో దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. దావీదు మాటలను రాస్తున్నప్పుడు బహుశా సిమి అతని మనసులో మెదిలుండొచ్చు. సిమి సౌలు ఇంటికి చెందిన విషజంతువు లాంటివాడు. దావీదు యెరూషలేము నుండి పారిపోయి కెద్రోను వాగు దాటి ఒలివల కొండ ఎక్కుతున్నప్పుడు సిమి పలికిన శాపవచనాలు అతని హృదయంలో గుర్తుకొస్తున్నాయి. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే అతనికి రక్షణ లేదు అని శత్రువులు అంటున్నారు. అది అబద్ధమని దావీదుకు తెలుసు. అందుకే ఆ వాక్యము రాసిన వెంటనే శేల అనే పదము రాశాడు. ఇక్కడ ఈ శేల అనే మాటకు అర్థం ఏంటంటే ఇది నిజమేనా అని అర్థం స్ఫురిస్తుందన్నమాట. కాబట్టి ఈరోజు నువ్వు ఏ మార్గాల గుండా నడుస్తున్నావో, ఎంతమంది వీరికి ఏ సహాయమో దొరకదు, దేవుడు వీరిని విడిచిపెట్టేశాడు, దేవుడు వీరికి తోడుగా లేడు అని హేళన చేసేవారికి ఉన్నారో, వారి విషయమై నువ్వేమీ పట్టించుకోవడం మానేసి నీవు దేవుని వాగ్దానాన్ని పట్టుకొని, దేవుని వాక్యాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నీ పక్షంగా రక్షణ విజయమును ఇస్తాడు. కాబట్టి దేవుని నమ్మిన వారు ఎన్నడూ విడిచిపెట్టరు, పాడైపోరు. కాబట్టి నిన్ను బాగు చేయి దేవుడు చేతిలోను ఉన్నావు గనక ఏ శత్రువులు నిన్ను తాకుండా ఆయనే రక్షణ కవచంగా ఉండి దీవిస్తాడు. శత్రువులు నిన్ను హేళన గేలి చేస్తున్నప్పుడు వారి మాటలు పట్టించుకోక వాక్యం వైపు నువ్వు నిలిచి ఫలించి ఆశీర్వదించబడాలని కోరుతూ మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను దీవించునుగాక. మరణాత శాలం. ఆమెన్.